మధురమైన వేళ ఇది మరపురాని వేళ మధురమైన వేళ ఇది మరపురాని వేళ ప్రార్థన చేసే వేళ ప్రభు కీర్తన పాడే వేళ ప్రార్థన చేసే వేళ ప్రభు కీర్తన పాడే వేళ పరిమళ సుమములు పూచే వేళ ప్రభు సన్నిధానం చేరే వేళ పరిమళ సుమములు పూచే వేళ ప్రభు సన్నిధానం చేరే వేళ దినకరుడు ఉదయం చేవేళ దినకరుడు ఉదయించేవేళ దివ్య జ్యోతి వెలిగించేవేళ మధురమైన వేళ ఇది మరపురాని వేళ ప్రార్థన చేసేవేళ కీర్తన పాడే వేళ ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థించమని కోరుతున్న వారు ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, కీర్తిశేషులు కొండూరి ఐజక్, కీర్తిశేషులు రోజని సరోజిని ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, కొండూరి శేఖర్ రోజ్మేరీ దంపతుల 36వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండూరి మణిబాబు, అరుణకుమారి, కె ఎఫ్రేయిం, కె జఫన్యా, కె ప్రిసిల్లా, కె సోఫియా, రేచల్, కె సామ్యుయల్, కెవిన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజాబలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాము. బెంగళూరు అగ్రపీఠం తాళ్ళూరి సదానందం దివ్యవాణి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, పాటిబండ్ల విచారణ, దుగ్గంపూడి మర్రెడ్డి, శ్రీవమ్మ, జోసెఫ్ రెడ్డి, జోస్పిన కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మనీష, అనీష వాళ్ళు మంచి భవిష్యత్తు, దుగ్గంపూడి తెరేసమ్మ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కుటుంబ సభ్యులకు మరణించిన వారందరి కొరకు దుగ్గంపూడి రాయపరెడ్డి, గాయం రాయపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, వేలంగిని నగర్ విచారణ, 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని నిరంజన్, శ్రావ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిఖిత్పై దేవుని కృప అపరిమితముగా ఉండాలని కృతజ్ఞతాబలి తల్లిదండ్రులు, ఆత్మ మరియు సభ్యులందరూ సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి నిమిత్తమే ఈ దివ్య పూజాబలిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క కృపను, వారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుందాము. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక దేవుని యొక్క కృపలో కాకుండా వారి యొక్క సొంత ఆలోచనతో వారికి తోచిన విధంగా జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కనికరములో వారు జీవించటం లేదు అందుచేత ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నారు వారి యొక్క జీవితాలను సమాధులతో పోలుస్తూ ఉన్నారు సమాధులు అంటే ఏమిటో మీకు తెలుసును కనుక క్రైస్తవ బిడ్డ ఇలా సమాధిలో మరిగిపోవడం కాకుండా సమాధిలో కుళ్ళిపోవటం కాకుండా దేవుని యొక్క సముఖంలో చేరేటటువంటి విధానం చూడాలి ఆ విధంగా మంచి క్రైస్తవ జీవితం జీవించినట్లయితే ప్రభు చెంత ఉంటారు సువాసన భరితమైనటువంటి జీవితం జీవించగలుగుతారు అంచేత ఈనాటి దివ్య పూజాబలిలో పాల్గొంటున్నటువంటి మనము సమాధుల వలె కాక దేవుని యొక్క కృపలో ఆయన యొక్క ప్రేమలో జీవించేటటువంటి సజీవమైనటువంటి శిలలుగా ఈ దేవాలయాన్ని నిర్మించుకోవాలి ఈ జీవితాన్ని నిర్మించుకోవాలి అన్నటువంటి ఆ ఆశయంతో మనకు కావలసినటువంటి అనుగ్రహాలను ఆశీస్సులను దీవెనలను దయచేయమని ఆ ప్రభు పేరట ప్రార్థించుకుందాము అటు ఈ దివ్య పూజ నెరవేర్చ యోగ్యుల మౌటకు మన పాపములను ఒప్పుకుందాము సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమీన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపము స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపము నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ మొదటి పట్టణము మేము రేయింబవాళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి పునీత పౌలు తెచ్చలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు సహోదరులారా మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై మేము రేయింబవాళ్ళు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధులముగను నీతిగను నిందారహితముగను ప్రవర్తించితమో అందుకు మీరే మాకు సాక్షులు అట్లే దేవుడును సాక్షి తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితమని మీకు తెలియను మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించితిమి ప్రోత్సహించితిమి
తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలనని సాక్ష్యమిచ్చితిమి. మరొక కారణం వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తీసుకుని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి. వాస్తవముగా విశ్వాసులైన మీ యందును ఆ వాక్కు దైవ కార్యమును నెరవేర్చుచున్నది. ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షంల నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అక్కడ ఉండువు. పాతాలున్న పరుండి ఉన్నచో అచ్చట ఉండువు. అందరు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను వేకు నా రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. నీ వచ్చటను నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు. అందరు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. వచనం ప్రభువచనం శుభవచనం మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం వీణుల విందుగా వినరండి, దీవెన దండిగ పొందండి. హల్లెలూయా. కఠినాత్ములను కనికరించిన కరుణామయుని వచనం, గర్వాత్ములను భంగపరచిన దీనాత్ముని వచనం. హల్లెలూయా. మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులు మీరే. మత్తయి శుభవార్త 23:27 నుండి 32 వరకు. యేసు ఇట్లు పలికెను, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిజయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను, లోపల మృతుల ఎముకలతోనూ
దుర్గంధ పదార్థములతోనూ నిండి ఉండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండేవారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనిచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయడం. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా, మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు విశ్వాసము గల క్రైస్తవ సహోదరి సహోదరులారా, గత రెండు రోజులుగా మనం ఈరోజు కూడా శుభవర్తమానాన్ని వింటూ ఉన్నాము. క్రీస్తు ప్రభు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి కొంతమందిని, ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, ఈరోజు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నారు. మనం నవంబరు 2వ తారీఖు నాడు సకల మృతుల పండుగను కొనియాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఆ రోజు సమాధుల దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. ఇందు నిమిత్తమై ఆ ముందు రోజు, లేకపోతే ఇంకా కొన్ని రోజుల ముందు వెళ్ళి ఆ సమాధులన్నీ కూడాను శుభ్రం చేసి రంగులు వేసి చక్కగా అలంకరిస్తారు చాలామంది. ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడాను చాలా శుభ్రంగా ఉంచుతారు. ఆ రోజు సమాధులను చూడ్డానికి వెళ్ళినట్లయితే ఒక్కొక్క సమాధి ఆ రంగులతో వెలిగిపోతూ ఉంటుంది, ఎంతో చక్కగా ఉంటుంది. అలానే ఈ ఇజ్రాయేల్ ప్రజలలోని, ముఖ్యముగా ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అలానే బయటకు కనిపిస్తున్నారు. బహిరంగముగా ప్రార్థనలు చేయటం, ఆ బహిరంగ జీవితంలో వాళ్ళు దాన ధర్మాలు చేయటం. కొంతమంది అంటారు, వాళ్ళు దారుణ ధర్మాలు చేసేటప్పుడు ప్రక్కన ఒకడు బాకా ఊదుతూ, ఇదిగో ఇక్కడ ఈ పరిసయుడు, లేకపోతే ధర్మశాస్త్ర బోధకుడు ధర్మం చేస్తున్నాడు చూడండి అని తెలియపరిచేవారట. అంటే వాళ్ళు చేసేటటువంటి మంచి పనులు, అది చిన్నదైనా సరే, ప్రజలందరికీ కూడాను బహిరంగముగా కనిపించాలి, వాళ్ళందరూ కూడాను వాళ్ళని మెచ్చుకోవాలి అన్నటువంటి ఆ ఉద్దేశ్యంతో వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉండేవారు. నడి రోడ్లలో వాళ్ళు నిలబడి వందనాలు అందుకునే వారిని కూడా చెబుతాడు క్రీస్తు ప్రభు ఒక చోట. అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజల్లోని ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏ విధంగా వాళ్ళు పై మెప్పు కోసం, ప్రజల యొక్క మెప్పు కోసం వాళ్ళు కృషి చేసేవాళ్ళు, అందుకోసం వాళ్ళు పనిచేసేవాళ్ళు, ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ క్రీస్తు ప్రభు అంటున్నారు, ఈ సమాధి లోపల ఎలా ఉంటుంది? ఒకవేళ మనం సమాధి త్రవ్వినట్లయితే అక్కడ మనకు కనిపించేదేమిటి? ఎముకలు, లేకపోతే కుళ్ళిపోయినటువంటి శరీరము, పురుగులు, నానా బీభత్సంగా ఉంటుంది చూడ్డానికి. పైగా వాసన, ఆ వాసన భరించలేము.
ఇలా ఇంత దుర్గంధముతో కూడినటువంటి ఆ సమాధి లోపల ఎలా ఉన్నదో అలానే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మనస్సుల్లోని ఆత్మలోని వారి యొక్క హృదయంలోని వారి యొక్క తలంపుల్లోని ఆలోచనలు అలా ఉన్నాయని తెలియపరుస్తున్నారు. సమాధి లోపల ఎంత దుర్గంధం ఉంటుందో, సమాధి లోపల ఎంత చెడు వాసన కొడుతూ ఉంటుందో, అంత చెడు వాసన అంత దుర్గంధము కూడాను వీరి యొక్క మనస్సుల్లో బయటికి ఎలా కనిపించినా, బయటికి అందంగా కనిపించినా, బయటికి సొగసుగా కనిపించినా, బయటికి చాలా మంచివారుగా కనిపించినా, లోపల మాత్రం ఆ కుళ్ళు కుతంత్ర ఇటువంటివన్నీ కూడాను మనకు కనిపిస్తూ ఉంటాయని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ఇటువంటి ఆచరణ అన్నటువంటిది లేదు, లేకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాల్సి ఉన్నది. ప్రభు ఈ నూతన జీవితాన్ని, ఈ క్రొత్త జీవితాన్ని మనకు ఇచ్చారు అంటే, తన యొక్క శరీరాన్ని రక్తాన్ని దివ్యభోజనముగా ఇచ్చారంటే, మనల్ని మార్చడానికి, మనల్ని దేవుని యొక్క బిడ్డలుగా తయారు చేయటానికి, మనల్ని ఆ ప్రభు చెంత ఉంచటానికి, ఆ ప్రభు యొక్క శిష్యులంగా నడవటానికి. అందుచేత మనలో ఇటువంటి దుర్గంధము, ఇటువంటి వాసన ఉండకూడదు. సువాసన భరితమైన ఒక రోజా పువ్వు ఏ విధంగా అయితే సువాసన ఇస్తుందో, ఒక లిల్లీ పువ్వు ఏ విధంగా అయితే సువాసన ఇస్తుందో, ఆ విధమైనటువంటి సువాసన మన క్రైస్తవ జీవితంలో నుంచి రావాలి. ఇతరులు మన లోపల ఉన్నటువంటి మనస్సును, మన లోపల ఉన్నటువంటి హృదయాన్ని గమనించి ఈ వ్యక్తి మంచివాడు లేక మంచి ఆవిడ అని చెప్పగలిగేటటువంటి ఆ స్తోమతను ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ సంపాదించుకోవాలి. చివరిగా ఆయన ఏమంటున్నాడంటే, ప్రవక్తల్ని చాలామందిని హింసించారు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు, ప్రతి ఒక్కరిని కూడాను. ఎందుకంటే ఈ ప్రవక్తలు దేవుని యొక్క వార్తను తీసుకుని వచ్చి ఆ శుభవర్తమానాన్ని ప్రకటించేటప్పుడు వాళ్ళకి చాలా కంటకింపుగా ఉండేది. ఎందుకంటే మీరు చేస్తున్నది తప్పు అని తెలియపరచడం వలన ఈ ప్రజలు ఉద్రేకులై ఆ ప్రవక్తల్ని చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారు కూడాను. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రవక్తల యొక్క విషయాన్ని తెలుసుకుని వాళ్ళ మీద మంచి సమాధులు కట్టడానికి, కట్టడాలు ఏర్పరచడానికి ప్రయత్నం చేశారు. దీనిని కూడా క్రీస్తు ప్రభువు గమనించాడు. ప్రవక్త వస్తేనేమో, దేవుడు పంపిస్తేనేమో, అప్పుడు ఆ ప్రవక్తను అంగీకరించినటువంటి ఈ ప్రజలు, వారి యొక్క సంతానము, ఆ చంపివేయబడినటువంటి ఆ ప్రవక్తల సమాధుల మీద గోపురాలు, గుళ్ళు కట్టారు. ఏమిటి ప్రయోజనం? చెప్పినప్పుడు వినకపోతే, మంచి మాట చెప్పినప్పుడు ఆలకించకపోతే, విధేయతతో వినయముతో ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించకుండా ఆ ప్రవక్తల మీద కక్ష తీర్చుకొని వారిని చంపివేయటం అన్నటువంటిది ఎంత ఘోరమైనటువంటి విషయము అది మనం ఆలోచించాలి. క్రీస్తు ప్రభు ఈనాడు దానిని చాలా ప్రత్యేకంగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. నాకు ఒక గురువు తెలుసును. ఆ గురువు బిషప్ గారి మీద చాలా కోపం పెట్టుకొని చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడు పడేది కాదు. ఆ బిషప్ గారి గురించి ఎక్కువగా మాట్లాడడం, స్నేహితులతోటి ఇతరులతోటి మాట్లాడడం అన్నటువంటిది జరిగేది, చెడుగా మాట్లాడడం అనేటువంటిది జరిగేది. కొన్నాళ్ళ తర్వాత ఆ బిషప్ గారు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదే ఎవరైతే తిట్టారో, ఎవరైతే కోపపడ్డారో, ఆ గురువు ఆయన పేరు మీద ఒక లైబ్రరీని స్థాపించారు. చాలామంది ఇది చూసి వెనక చాటున నవ్వుకున్నారు. బ్రతికుండగా ఆయన మాట ఆలకించలేదు, బ్రతికుండగా ఆయన చెప్పింది వినలేదు, ఆ విధేయత అన్నటువంటిది లేదు. కానీ ఈనాడు ఆయన కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారంటే ఇది విడ్డూరంగా ఉంది అని చాలామంది గట్టిగానే అన్నారు. ఇలానే ఉంటుంది.
ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఆ ప్రవక్తలను దేవుడే పంపించినప్పుడు, స్వయంగా ఆ దేవుడే పంపించి నా వార్తను తెలియపరచానినప్పుడు వాళ్ళు తెలియపరిచినటువంటి ఆ విషయం వాళ్ళకి కంటగింపుగా ఉన్నందువలన, వాళ్ళకి బాధాకరంగా ఉన్నందువలన వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రవక్తలను చంపేశారు. కానీ తర్వాత కాలంలో వారికి గుడులు గోపురాలు కట్టారు, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు కూడా చేస్తూ ఉండేవారు. మరి ఇది విడ్డూరం కాదా? ఇలాగ మనం చేస్తూ ఉన్నామా? ఇలా చేసినట్లయితే ఒక కుటుంబంలో లేకపోతే ఒక సంఘంలో ఒక విచారణలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తున్నాం, ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి ఒక మంచి మాటను ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాము అని మనం ఆత్మ పరిశోధన చేసుకోవాల్సింది. ఈరోజు ఎంతోమంది మంచి మాటలు చెప్తూ ఉంటారు, మంచి విషయాలు మనకు చెప్తూ ఉంటారు, మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం? చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఉన్నప్పుడేమే తల్లిదండ్రులని ఇసడించుకొని తల్లిదండ్రులని అనేక విధాలుగా పీడించి పిప్పి చేస్తూ ఉంటాం. అదే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులకి ఓ చాలా గొప్పగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు, మంచి సమాధులు కడుతూ ఉంటారు, ఎంతెంతో డబ్బును వెచ్చించి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, దినాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ బ్రతికుండగా అదే తల్లిదండ్రుల్ని ఎంత హింసించారు ఈ పిల్లలు. ఇలా మనకు ఒక విచారణలోనే, ఒక సంఘంలోనే, ఒక మిత్రాసనంలోనే ఈ ప్రపంచంలో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి క్రైస్తవులని కాదు క్రీస్తు ప్రభు కోరుకుంటున్నది. అందుచేత ఈ ధర్మశాస్త్ర బోధకుల్ని, ఈ పరిసయ్యుల్ని ఎంతైతే ఆ క్రీస్తు ప్రభు నిందించి ఉన్నారో, తిట్టి ఉన్నారో, అదేవిధంగా మనల్ని కూడాను ఆయన అసహ్యించుకుంటారు. అటువంటి అసహ్యానికి మనం గురి కాకూడదు. అందుచేత ఈ యొక్క శుభవర్తమానాన్ని, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను మనం అంగీకరించుకొని ఆ విధేయతతో మనం జీవించటానికి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ వాక్కు ద్వారా మనం పరిమళముతో ప్రకాశించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని ఈనాటి దివ్య పూజావళిలో ప్రార్థించుకుందాము. విశ్వాసుల ప్రార్థన చెప్పుకుందాము. ప్రభు అయినటువంటి దేవ, ఈ పీఠము చుట్టూ మనల్ని కూడా చేర్చిన సర్వశక్తి గల సర్వేశ్వర, మేము చేసుకుంటున్నటువంటి విన్నపములను ఆలకించి మాకు కావలసినటువంటి అనుగ్రహములను పాలించండి. మొట్టమొదట పరిశుద్ధ తండ్రి గారైన ఫ్రాన్సిస్ పాప గారిని, అంతోని అయినటువంటి మా అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, సహాయకులను, మీ యోడిగము చేస్తున్నటువంటి ఉపదేశకులను, స్వార్థికులను అందరినీ ఆశీర్వదించి వారి వారికి కావలసినటువంటి అనుగ్రహాలను పాలించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు అయినటువంటి దేవ, ఈ దివ్యవాణిని నడిపిస్తున్నటువంటి వారిని, ఇందులో పనిచేస్తున్నటువంటి వారిని, ఆయా శాఖల్లో పనిచేస్తూ ఈ దివ్యవాణి ద్వారా అనేక విషయాలను తెలియపరుస్తూ పూజా పునస్కారాలను అందిస్తూ ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ మీ యొక్క యుడిగము చేసుకునేటందుకు కావలసినటువంటి విధానాన్ని తెలియపరుస్తూ సేవలు అందిస్తున్నటువంటి వీళ్ళందరినీ ఆశీర్వదించి ఆయన ఆరోగ్యాలను ప్రసాదించి వారు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయప్రదముగా జరుగునట్లు కృపచూపి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు అయినటువంటి దేవా, ఈ యొక్క దివ్యవాణిని నిలబెట్టేందుకు, దీనిని నడిపించేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అనేక విధాలుగా అంచెలంచెలుగా ఇది ఎదుగుటకు కావలసినటువంటి సహాయాన్ని ఇస్తున్నటువంటి ఆయా దాతలను ఆశీర్వదించి వారికిని ఆయుర ఆరోగ్యములను ప్రసాదించి దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు అయినటువంటి దేవ, ఈ కరోనా కాలంలో కరోనా వలన మరణించినటువంటి అనేక మందిని ఆశీర్వదించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని అందరినీ తాకి వారికి స్వస్థతను చేకూర్చి
వారికి కావాల్సినటువంటి ఆయురారోగ్యములను ప్రసాదించమని, అలానే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను దీవించి కరోనా సోకకుండా వారిని కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రార్థించుదాము. ప్రభు అయినటువంటి సర్వేశ్వర, మేము చేసుకున్నటువంటి విన్నపములను ఆలించి పాలించండి. మాకు కావలసినటువంటి ప్రతి ఒక్క అనుగ్రహాన్ని దయచేసి మేము మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించుటకును, క్రైస్తవ విధానాన్ని పునికి పుచ్చుకొని పరిపూర్ణ క్రైస్తవ బిడ్డలుగా మీ బిడ్డలుగా జీవించి వరమును పొందినట్లు కృపచూపి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. Hosanna, 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 Hosanna. Edavi nandu maduramu pongi poralaga, Davidu sutunaku Hosanna padaga. Edavi nandu maduramu pongi poralaga, Davidu sutunaku Hosanna padaga. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దేవాతి దేవునకు స్తుతులు పాడుదా, దేవాతి దేవునకు స్తుతులు పాడుదా. Hosanna, 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 Hosanna. Danyulu prativarunu viswasimpaga, Devuni namamuna kirtinundaga. Danyulu prativarunu viswasimpaga, Devuni namamuna kirtinundaga. నదులును సెలయేరులును గాలియును మేఘమును, నదులును సెలయేరులును గాలియును మేఘమును. భూలోకవాసులను స్తుతులు పాడుదా, భూలోకవాసులను స్తుతులు పాడుదా. హోసన్న, 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 హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నాణ్యాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును పూజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటిదము చాటిదము చాటిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల్చున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోనీ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమొదలు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేఫుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. శరీరం రక్తం తీర్పుగాను ఖండనగా ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరం భద్రతగా ఔషధంగా ఉండను కాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నాయనతో ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదం ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. నీస్తమా ప్రియనీస్తమా నా దైవమా నా ప్రాణమా. నా నీస్తమా ప్రియనీస్తమా నా దైవమా నా ప్రాణమా. నాతో నీ ఉండుటకు నాలో నీ శక్తి తిని నింపుటకు అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్య నా ప్రియ యేసయ్య, నా యేసయ్య నా ప్రియ యేసయ్య. నా నీస్తమా ప్రియ నీస్తమా దైవమా నా ప్రాణమా. నా నీస్తమా ప్రియనీస్తమా నా దైవమా నా ప్రాణమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను సగము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రములుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. పునీత యోసెఫ్ గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారు వందనము. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడ అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడ స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన
సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడ నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడ జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కతోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడచ్చు భాగ్యము ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నానలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్యజీవితము జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు సేవలో జీవింపుడు. సర్వేశ్వరునికి వందనములు. యేసుదేవా దీవించుమయ్య నిరంతరం, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. నీతోడు మాకు ఉండిన చాలు నిరంతరం, నీతోడు మాకు ఉండిన చాలు నిరంతరం. నీ మార్గము మాకు చూపించుమయ్య నిరంతరం, నీ వెలుగులు మమ్ము నడిపించుమయ్య నిరంతరం. నిరంతరం నిరంతరం నీకే వందనం. నిరంతరం నిరంతరం నీకే వందనం. కర్తవు తండ్రి వినీవే నిరంతరం, మా సృష్టి కర్తవు తండ్రి వినీవే నిరంతరం. మగ జన్మించి లేచిన ఉత్తానుడా నీకు స్తోత్రమయ్యా. మగ జన్మించి లేచిన ఉత్తానుడా నీకు స్తోత్రమయ్యా. నిరంతరం నిరంతరం నీకే వందనం. నిరంతరం నిరంతరం నీకే వందనం. నిరంతరం నిరంతరం.